भयंकर రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తాగడానికి మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయేమో కానీ మద్యం దొరకని గ్రామాలు మాత్రం ఒక్కటి కూడా లేదన్న విషయాన్ని గుర్తుకు వచ్చినప్పుడు నిజంగా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజల సంక్షేమం ముఖ్యమా మీకు ఆదాయ వనరులు ముఖ్యమా పేదల జీవితాల్లో కొలదొయటమే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉందే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో చైతన్యం వస్తా ఉంది మద్యపాన నిషేధాన్ని కోరుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఆదాయాలను పెంచుకోవడం కోసం మాత్రమే ఈ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని చెప్తారు కాదు కాదు ఇది మద్యాంధ్రప్రదేశ్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది నేను అడుగుతా ఉన్నా 2013-14లో 9000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఆదాయం వస్తే ఇవాళ దాన్ని 2016-17లో తీసుకుంటే 14000 కోట్ల రూపాయల ఆదాయానికి పెంచుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం ఇంకా పెరగాలట అందుకే విచ్చలవిడిగా ఆయన 5 సంతకాల్లో 1 సంతకం చేశాడు బెల్ట్ షాపులకు సంబంధించి కానీ ఇవాళ ఎక్కడా కూడా ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులను ఎత్తివేసేటువంటి కార్యక్రమం ఎక్కడా కూడా లేదు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి నేను ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే జాతీయ రహదారులపైన రాష్ట్ర రహదారులకు దూరంగా మద్యం షాపులు బార్లు ఉండాలని ఆదేశాలు ఇస్తే ఇవాళ ఆదేశాలకి అనుగుణంగా ఇవాళ మద్యం నిర్వాహకులందరూ కూడా తమ షాపుల్ని ఇళ్ల మధ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజున నగరంలో చూసినా నిన్న చూసాం సంగడగుట్టలో చూసినా ఎన్జిఓస్ కాలనీలో చూసినా వెంకటరమణ కాలనీలో చూసినా ఏటీ అగ్రహారంలో చూసినా జిల్లాలో అనేక ప్రాంతాల్లో చూసినా కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వం పైన ఉద్యమం చేసే కార్యక్రమాలు తీసుకుంది మా ప్రాంతంలో మా ఇళ్ల మధ్య ఈ మద్యపానానికి సంబంధించినటువంటి షాపులు పెట్టొద్దని కోరుతూ ఉంటే ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ఇవాళ ముందుకు సాగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఎప్పుడూ లేదే షాపింగ్ మాల్స్లో ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంచాలని మద్యం పెట్టారే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో మద్యం ఏరులై పారిచే కార్యక్రమానికి అక్కడ అమ్మకాలకి శ్రీకారం చుట్టారే ఇవన్నీ కూడా కాదన్నట్టుగా ఈ రోజున మద్యాన్ని టెట్రా ప్యాకెట్లో సరఫరా చేస్తారట అంటే ఎవడైనా ముందు తాగడానికి సినిమా హాల్కి వెళ్ళి జేబులో పెట్టుకుని వాళ్ళు సినిమా హాల్లోనే తాగొచ్చు లేకపోతే ఇంకో సమావేశంలో తాగొచ్చు రోడ్ల మీద నుంచొని తాగొచ్చు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా మేము ఒక్కటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి సూటిగా చెప్తా ఉన్నా ఇవాళ ప్రజల అభిప్రాయాల్ని గౌరవించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల ఆమోదం లేకుండా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నివాసాల మధ్య ఈ మద్యం షాపులో బార్లో పెట్టాలనే ప్రయత్నం చేస్తే మహిళలతో పాటుగా ప్రజలతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమాన్ని తీసుకుంటుంది అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని ఎప్పటికైనా కూడా ఆలోచన చేసుకోవాల్సిన కోరుతా ఉన్నా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయవలసిందిగా కోరుతా ఉన్నా ఈ రోజున అందుకనే ఎక్సైజ్ గుంటూరులో ఎక్సైజ్ శోభనరెడ్డి గారిని కలిసాం వారు కూడా చెప్పారు ప్రజల అభిప్రాయాలను తప్పనిసరిగా మేము గౌరవిస్తాం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే మేము పర్మిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి వారు కూడా చెప్పినటువంటి మాట అందుకే ఫైనల్గా ప్రభుత్వంలో మార్పు రాకపోతే ప్రభుత్వంలో స్పందన లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అమలుపరుస్తామన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా